ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం ఈ వీడియోలో వీడియోలోటెస్ గా లాంచ్ అయిన టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్ ని రివ్యూ చేయబోతున్నాను అవుట్ గోయింగ్ మోడల్ కి ఈ ఫేస్ లిఫ్ట్ కి ఏం చేంజెస్ తీసుకుని వచ్చారో వన్ బై వన్ నేను డీటెయిల్ గా చెప్తాను అదే విధంగా ఈ ఫేస్ లిఫ్ట్ యొక్క ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ ఇన్సి స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అండ్ ఆర్డర్ ప్రైస్ కూడా కవర్ చేస్తాను సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నాకు రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టాప్ ఆన్ బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ ప్రస్తుతం నేను ట్రై స్టార్ టా మోటర్స్ మరిపాలెం బ్రాంచ్ విశాఖపట్నంలో ఉన్నాను సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ట్రస్ట్ టాటా మోటర్స్ ఫర్ లెటింగ్ మీ రివ్యూ దర్ లేటెస్ట్ ఆఫరింగ్ సో వైజాగ్ వియర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టాటా కార్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ విజిట్ అదే విధంగా మనకి సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది ఆల్రెడీ ఈ హ్యారీ వచ్చేసి మనకి ఫస్ట్ ట్వంటీ నైన్టీన్లో లాంచ్ చేయడం జరిగింది అండ్ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో మైనర్ అప్డేట్స్ తీసుకుని రావడం జరిగింది రెడ్ డార్క్ ఎడిషన్తో మనకి లోపల ఎన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అదే విధంగా ఏడాస్ ఫంక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అయితే మనకి లాస్ట్ మంత్ నవంబర్లో ఒక ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ తీసుకుని రావడం జరిగింది సో చాలా మంది ఏంటంటే ఫేస్ లిఫ్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు ఫేస్ లిఫ్ట్ అంటే ఒక వెహికల్ జనరేషన్ టు జనరేషన్ అప్డేట్ అయినప్పుడు ఒక మిడ్ లైఫ్ అప్డేట్ వస్తుంది చూసారా దాన్ని ఫేస్ లిఫ్ట్ అంటారు సో ఈ హ్యారియర్ కూడా ఫస్ట్ లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మిడ్ లైఫ్ అప్డేట్ తీసుకుని రావడం జరిగింది లేదా ఫేస్ లిఫ్ట్ అనొచ్చు అయితే ఇప్పుడు మనం ఈ ఫేస్ లిఫ్ట్ హ్యారీర్ లో ఏవైతే చేంజెస్ తీసుకుని వచ్చారో అవి డీటెయిల్ గా చూద్దాం ఫ్రంట్ ఫేషియా ఏదైతే ఉందో ఇది మనకి కంప్లీట్ గా రీడిజైన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే కనుక ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి కొత్త డిజైన్తో వచ్చింది గ్రిల్ ని హైలైట్ చేస్తూ మనకి సిల్వర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి స్టడ్స్ లాగా అదేవిధంగా కింద రేడియేటర్ గ్రిల్ ఏరియా దగ్గర కూడా చూడవచ్చు మనకి సేమ్ డిజైన్ లాంగ్వేజ్ ఇంప్లిమెంట్ చేశారు అదేవిధంగా కింద స్కిట్ ప్లేట్ చూసుకున్నా మనకి కొత్త డిజైన్తో వచ్చింది గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అండ్ మనం ప్రీవియస్గా రెడ్ ఆర్క్ ఎడిషన్లో ఏదైతే చూసామో ఏడా సెన్సర్ మనకి ఇక్కడ కూడా ఫ్రంట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇక్కడ పైన లోగో కింద మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అండ్ దాంతోపాటు ఈసారి మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది సో పార్కింగ్ చేసినప్పుడు మనకి ఓవరాల్ సేఫ్టీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ ఉన్న టూ రేడియేటర్ గ్రిల్స్ ని సెపరేట్ చేస్తూ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఒక ఇన్సర్ట్ వచ్చింది ఈ హెల్మెట్ వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ వరకు ఎక్స్టెండ్ అయింది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి చాలా ఫెమిలియర్గా ఉన్నాయి కదా ఏదైతే మనం నెక్స్సాన్లో చూసాము సేమ్ డిజైన్ అప్రోచ్ మనకి ఇక్కడ హ్యారియర్లో కూడా తీసుకుని రావటం జరిగింది నాకైతే ఈ హెడ్ ల్యాంప్స్ సెక్షన్ చూడటానికి చాలా బెటర్గా అనిపిస్తుంది ఎందుకంటే ప్రీవియస్ వర్షన్ లేదా అవుట్ గోయింగ్ మోడల్లో ఆ హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో చాలా గా చాలా బల్కీగా ఉండేవి బట్ ఇప్పుడు చూస్తే కనుక మనకి స్మార్ట్గా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది సో ఈ హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే మనకి ఎల్ఈీ ప్రాజెక్ట్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద వచ్చేసి మనకి ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ హెడ్ ల్యాంప్ యూనిట్లో మనకి ఎయిర్ డ్యామ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు దీని వల్ల మనకి ఏరో డైనామిక్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈ ఫేస్ లిఫ్ట్ కి మొత్తం స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఈ ఎన్ టు ఎండ్ కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అని చెప్పుకోవాలి మొత్తం ఫ్రంట్ అంతా మనకి డిఆర్ఎల్ ఎలిమెంట్ వస్తుంది చూడటానికి గా ఉంది అదేవిధంగా కార్నర్స్ లో కనుక చూసుకుంటే మనకి సీక్వెన్షియల్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విచ్ ఆర్ యూస్ ఫర్ టర్న్ ఇండికేటర్స్ అలా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ టైర్స్ చూడవచ్చు ఇవి వచ్చేసి టూ థర్టీ ఫైవ్ బై సిక్స్టీ సెక్షన్ ఎయిటీన్ ఇంచ్ బ్రిజ్ టోన్ టైర్స్ దాంతోపాటు కొత్త డిజైన్లో ఉన్న ఎయిటీన్ ఇచ్ ఎలాయ్స్ కూడా చూడవచ్చు ఒకవేళ మీరు డార్క్ ఎడిషన్ కనుక ఆప్ చేసుకుంటే మీకు నైన్టీ ఇంచ్ ఎలాస్ వస్తాయి విచ్ ఇస్ రియల్లీ కూల్ చూడటానికి చాలా బాగుంటుంది ఇంకా పైన రూఫ్ మీద చూసుకుంటే మనకి డ్యూయల్ పెయిన్ పనారామిక్ సన్ రూఫ్ షాక్ ఫినాంటీన్ అండ్ బ్లాక్ రూఫ్ రెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫియర్లెస్ వేరియంట్ కాబట్టి మనకి డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ కలర్ ఆప్షన్ అయితే వస్తుంది స్పీకింగ్ ఆఫ్ విచ్ మనకి నెక్స్ట్ లాగే ఈ హ్యారియర్ లో కూడా మనకి వేరియంట్స్ వచ్చేసి బేసిక్ గా ఫోర్ వేరియంట్స్ అయితే ఉంటాయి స్మార్ట్ ప్యూర్ అడ్వెంచర్ అండ్ ఫియర్లెస్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ ఈ మెయిన్ వేరియంట్స్ లో మనకి ఎగే సబ్ కేటగిరీస్ కింద మిగతా వేరియంట్స్ కూడా ఉన్నాయి అయితే మనకి దీంట్లో డార్క్ ఎడిషన్ కావాలి అంటే మనకి ప్యూర్ వేరియంట్ నుంచి ఆఫర్ చేయడం జరుగుతుంది ఇంకా సైడ్ వ్యూ కనుక చూసుకుంటే మనకి ఏం చేంజెస్ అయితే తీసుకుని రాలేదు బట్ ఇక్కడ సైడ్స్ ఫ్రంట్ డోర్స్ కనుక చూసుకుంటే హ్యారియర్ మాస్ వస్తుంది విచ్ ఇస్ నథింగ్ బట్ హ్యారియర్ బ్యాడ్జింగ్ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకి టూ నాట్ ఫైవ్ మిలిమీటర్స్ లేదా ట్వంటీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది విచ్ ఇస్ మోర్ దాన్ ఇన్ఫ్ అని చెప్పొచ్చు స్ట్రక్చరల్ చేంజెస్ అయితే ఏం తీసుకుని రాలేదు అండ్ చేంజెస్ కూడా మనకి అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే దీని యొక్క ప్లాట్ఫామ్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ జాగ్యువర్ ల్యాండ్ రోవర్ ఒమేగా ఆర్ ప్లాట్ఫామ్ మీద ఈ హారియర్ బిల్డ్ చేయడం జరిగింది విచ్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఇదే ఆర్ ప్లాట్ఫామ్ మనకి రేంజ్ రో ఇవోక్ డిస్కవరీ స్పోర్ట్ అండ్ జాగ్యవర్ ఈ పేస్ లో యూస్ చేయడం జరిగింది సో ఈ హారియర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు బ్రేకింగ్ డిపార్ట్మెంట్ కొస్తే మనకి ఆల్ ఫోర్ వీల్స్ కి డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అగైన్ మనకి నెక్సాన్ లాగా ఈఎల్స్ లో కూడా మనకి ఏరో ఇన్సర్ట్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఫర్దర్ గా మనకి ఏరో డైనామిక్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇంకా రియర్ సెక్షన్ విషయానికి వస్తే అగెన్ ఇక్కడ ఫ్రంట్ లాగే మనకి మెయిన్ చేంజ్ ఏమైనా ఉందంటే ఇక్కడ యూస్ చేసిన కనెక్టెడ్ ఎల్ఈడి టే ల్యాంప్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనకి పైన చూసుకుంటే రూఫ్ మౌంటెడ్ మౌంటెడ్స్ పాటు హై హైమోన్ స్టాప్ ల్యాంప్ రియర్ విండ్షీల్డ్ మీద మనకి డిఫాగర్ అండ్ వైపర్ అండ్ టేల్ గేట్ మీద మొత్తం చూడొచ్చు మనకి బ్లాక్ డౌట్ హెల్మెట్ వచ్చింది దీంట్లోనే మనకి ఎల్ఈడి టే ల్యాంప్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అగైన్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి ఫ్రంట్ లాగే సీక్వెన్షియల్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ కనెక్టెడ్ టే ల్యాంప్స్ ఏవైతేనే మనకి సైడ్ వ్రాప్ అరౌండ్ ఎఫెక్ట్ కింద వచ్చింది ఇక్కడ చిన్న చిన్న డీటెయిల్స్ అయితే చూడొచ్చు ఈ టైల్ ల్యాంప్స్ అయితే చూడడానికి చాలా వైబ్రెంట్ గా అండ్ ఈజీగా స్పాట్ చేయొచ్చు ఇది హారియర్ అని చెప్పి ఇంకా ఇక్కడేమో మనకి రియర్ పార్కింగ్ కెమెరా టెయిల్ గేట్ మీద మనకి అగైన్ హ్యారియర్ బ్యాడ్జింగ్ కింద లోవర్ బంపర్ లో మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ కార్నర్స్ లో కనుక చూసుకుంటే మనకి రియర్ ఫాగ్ ల్యాంప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ కూడా మనకి రియర్ ఎయిర్ డ్యామ్స్ ప్రొవైడ్ చేశారు విచ్ ఇస్ రియల్లీ కూల్ సో ఎప్పుడైతే వెహికల్ మూవ్ అవుతుందో ఎయిర్ అన్నది ఇక్కడ నుంచి ప్యాసేజ్ అవుతుంది అండ్ అవుట్లెట్ అయితే మనకి ఇక్కడ వెనకాల ఉంది అండ్ అగేన్ ఇక్కడ మనకి ఫ్రంట్ స్కిట్ ప్లేట్ లాగే రియర్ స్కిట్ ప్లేట్ కూడా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో వచ్చింది అండ్ చాసీ కింద చూసుకుంటే మనకి స్పేస్ ఎవర్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం ఈసారి ఫేస్ లిఫ్ట్ లో మనకి పవర్ టైల్ గేట్ ఇంక్లూడ్ చేయడం జరిగింది మన ఫాబ్ మీద బూట్ రిలీజ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది లేదా మనకి స్మార్ట్ లేదా గెస్చర్ ఓపెనింగ్ టెయిల్ గేట్ ఫంక్షన్ కూడా ఉంది అదేంటంటే మీరు బూట్ కింద లెగ్తో కిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇంకా బూట్ క్యారింగ్ కెపాసిటీ విషయానికి వస్తే ఈ హ్యారియర్లో వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ లీటర్స్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది ఇంకా బూట్లో చూసుకుంటే మనకి ఇక్కడ పార్సిల్ షెల్ఫ్ అదే విధంగా ఇక్కడ మనకి జేబిఎల్ సవూఫర్ వస్తుంది ఎస్ ఈ ఫేస్ లిఫ్ట్ హ్యారియర్ లో మనకి టెన్ స్పీకర్ ప్రీమియం జేబిఎల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ద సౌండ్ క్వాలిటీ ఈస్ రియల్లీ గుడ్ అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే ఎరియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చి మనకి సిక్స్టీ ఫార్టీ స్పీట్లో ఫోల్డ్ అవుతాయి సో క్యాబిన్లో ఉన్న ప్యాసింజర్స్ బేస్ చేసుకుని మీరు బూట్ స్పేస్ అయితే ఇంక్రీస్ చేసుకోవచ్చు అండ్ టెయిల్ గేట్ క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈజీగా బటన్ నక్తే సరిపోతుంది టెయిల్ గేట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఇట్స్ అ నైస్ హ్యాండీ ఫీచర్ ఇప్పుడు మనం రియర్ సీట్స్ చెక్ చేద్దాం దానికన్నా ముందర ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి అన్ఫోల్డ్ చేసి చూద్దాం వెల్ సీటింగ్ స్పేస్ గురించి మాట్లాడుకునే ముందర ఒకసారి మనం డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ అవి చూద్దాం ఇక్కడ కింద లో డోర్స్లో చూడొచ్చు మనకి పెద్ద డోర్ బిన్స్ ఇచ్చారు వాటర్ బాటిల్స్కి అండ్ దానిపైన యాడెడ్ స్పేస్ కూడా ఇచ్చారు సో డోర్స్లో అయితే మనకి ఇక్కడ బోల్డ్ అండ్ స్టోరేజ్ స్పేస్ ఉన్నాయి ఇంక ఇక్కడ హ్యాండిల్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి బయట ఎల్లో కలర్ ఏదైతే ఉందో సన్ లైట్ యెల్లో సేమ్ కలర్ లో మనకి ఇక్కడ డోర్ హ్యాండిల్స్ దగ్గర ప్యాడింగ్ కింద వచ్చింది ఐ గెస్ దిస్ ఇస్ లెదర్ అండ్ దాని చుట్టూ సరౌండింగ్ కనుక చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ వచ్చింది కార్నర్స్ లో వచ్చేసి మనకి జేవెల్ డోర్ ట్వీటర్స్ ఉన్నాయి ఇంకా ఆమ్నెస్ట్ ఏరియా కనుక చూసుకుంటే మనకి ఇక్కడ లెదర్ ప్యాడింగ్ వస్తుంది డోర్ ఓపెనర్స్ వచ్చేసి డార్క్ రూమ్ ఫినిష్ అండ్ అగేన్ ఈ ఫేస్ లిఫ్ట్ వేరియంట్ కి ఇక్కడ మనకి సన్ బ్లైండ్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది విచ్ ఇస్ మస్ట్ హ్యావ్ ఫీచర్ ఎందుకంటే ఈ సన్ బ్లైండ్స్ లేదా సన్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది సన్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి మనకి ఇండియాలో టింటెడ్ విండోస్ అయితే లీగల్ కావు సో దాట్స్ ద రీజన్ ఇట్స్ అ మస్ట్ హాఫ్ ఫీచర్ అని చెప్పుకోవాలి నేనైతే ప్రతి కార్ మ్యానుఫాక్చరర్ ప్రతి కార్లో ఈ సన్ ప్లైంట్స్ ఇంక్లూడ్ చేయమని చెప్తాను నౌ కమింగ్ టు ద సీటింగ్ స్పేస్ ఇంకా సీటింగ్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ ఫుట్ రూమ్ కానీ యాంపుల్ గా ఉంది చాలా కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు అండర్ తై సపోర్ట్ కూడా డీసెంట్ గానే ఉంది దాంతోపాటు ఇక్కడ మనకి మ్యాగ్జిన్ పాకెట్స్ అండ్ కన్వీనియన్స్ కోసం రియర్ ఏసీ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ పిల్లర్ ఏరియా దగ్గర వచ్చే అ నైస్ థాట్ ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా తగులుతుంది ఎయిర్ అన్నది ఇక్కడ పైన చూసుకుంటే మనకి సైడ్ డ్రాబ్రేల్స్ దాని పక్కన చూసుకుంటే మనకి ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అండ్ పైన రూఫ్ మొత్తం చూసుకుంటే మనకి బ్లాక్ లైనింగ్ అయితే వస్తుంది సెంటర్లో ఇక్కడ మనకి ట్రాన్స్మిషన్ హంప్ ఏదైతే ఉందో మరీ పెద్దది కాదు చిన్నది కాదు మేనేజబుల్ సో సెంటర్ ప్యాసింజర్ కూడా బాగానే కూర్చోవచ్చు ఇంకా ఛార్జింగ్ పోర్ట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ యూఎస్బీఏ టైప్ అండ్ యూఎస్బీ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి సో వెరీ స్పేషియస్ క్యాబిన్ అండ్ హెడ్ రూమ్ కూడా బాగుంది అండ్ పైన సన్ రూఫ్ బ్లైండ్గా ఓపెన్ చేస్తే క్యాబిన్లోకి లైట్ వచ్చి మొత్తం స్పేషస్గా అయితే ఉంటుంది బై ద వే సెంటర్లో మనకి ఆర్మ్స్ట్ విత్ టూ కపోర్డెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ యూస్ చేసిన సీట్ అపోజిట్ కనుక చూసుకుంటే మనకి బ్లాక్ లెదర్ సీట్స్ వస్తే విత్ ఎల్లో కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ ఇక్కడ మనకి ప్యాసింజర్ సైడ్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అండ్ దాంతోపాటు ప్యాసింజర్ సీట్కి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ ఉంది దాంతోపాటు ఈ ప్యాసింజర్ సీట్కి ఫోర్ వే పవర్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది సో దాట్స్ అగైన్ ప్రీమియం ఫీచర్ ఓకే ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ వెళ్ళిపోదాం ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి పవర్ విండో స్విచెస్ పాటు సైడ్ లాక్ ఉంది కింద డోర్ పాకెట్స్ చూసుకుంటే మనకి రియర్ డోర్స్ లాగా పెద్దగా ఉన్నాయి ఇన్ఫాక్ట్ టూ లీటర్ వాటర్ బాటిల్ ఈజీగా ఫిట్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఆల్ ఫోర్ డోర్స్ కి వార్నింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విచ్ ఇస్ అ సేఫ్టీ ఫీచర్ ఇంకా డ్రైవర్ సీట్ విషయానికి వస్తే దీనికి వెంటిలేటెడ్ సీట్ వస్తుంది దాంతో పాటు సిక్స్ వే పవర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది కాదన్నట్టు మనకి అడిషనల్ గా త్రీ మెమరీ సీట్ ఫంక్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో బేసిక్ గా చూసుకుంటే ఈ హ్యారేర్ వచ్చేసి కంప్లీట్లీ లోడెడ్ విత్ ఫీచర్స్ రైట్ నా విఆర్ ఇన్ 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 ద ఫ్రంట్ క్యాబిన్ లెట్స్ టోన్ ఆన్ ది ఇగ్నిషన్ మీరు ఇక్కడ చూస్తే స్టీరింగ్ వీల్ వచ్చేసి చాలా ఫెమిలియర్ గా ఉంది కదా ఎస్ వీ హావ్ సీన్ దిస్ ఆన్ నెక్స్ ఆన్ ఎల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్ బట్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఫోర్ స్పోక్ ఫ్లాట్ బాటమ్ లెదర్ రాప్స్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి టిల్ టెన్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ ఇంకా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇంటర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగుల్ చేయడానికి స్విచ్ెస్ అండ్ దాంతోపాటు పాటు క్రూస్ కంట్రోల్ స్విచ్చెస్ అండ్ అదే విధంగా ఏడాస్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే ఈ హారియర్ ఫేస్ లిఫ్ట్ కి మనకి టెన్ పాయింట్ త్రీ ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ క్లస్టర్ వచ్చేసి చాలా ఎక్స్పాన్సివ్ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది మనకి టైం టెంపరేచర్ ఓడోమీటర్ మీటర్ ట్రిప్ మీటర్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ప్లే కను కనెక్ట్ చేసుకుంటే అండ్ నావిగేషన్ వాడితే మీకు మ్యాప్స్ అన్నవి దీంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి అండ్ మొత్తం క్లస్టర్ అంతా మనకి స్ప్రెడ్ అవుతుంది విచ్ ఇస్ గుడ్ థింగ్ మనం ఎంటర్టైన్మెంట్ లో చూసుకోకర్లేదు డైరెక్ట్ గా మన ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ లో చూసుకోవచ్చు సో నావిగేషన్ లో రూట్స్ ఫైండ్ చేయడం ఇంకా ఈజీగా ఉంటుంది దాంతోపాటు మనకి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కంపస్ మీటర్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అండ్ ఏడాస్ ఫంక్షన్స్ లాంటివి చూపిస్తుంది సో ఓవరాల్ కనుక చూసుకుంటే ఇట్స్ అ గుడ్ డిస్ప్లే డిస్ప్లే అనిమేషన్స్ కానీ కలర్స్ కానీ చాలా బ్రైట్ గా అండ్ క్రిస్ప్ గా ఉంది ఇప్పుడు మనం డాష్ బోర్డ్ డిజైన్ కనుక చూసుకుంటే ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్స్ చూడొచ్చు టాప్ డాష్ మీద చూసుకుంటే మనకి ఒక స్మూత్ టెక్స్చర్ ఉన్న ఎలిమెంట్ వచ్చింది ఇక్కడ బయట ఉన్న కార్ కలర్ ని బేస్ చేసుకుని ఇంటీరియర్ ట్రిమ్ మ్యాచ్ చేస్తే ఇక్కడ మనకి సన్ లైట్ ఎల్లో కలర్ లో గ్లాసీ తో ఎలిమెంట్ ఇవ్వటం జరిగింది దాని ఫాలో కనుక చూసుకుంటే మనకి పియానో బ్లాక్ సరౌండ్ తో మొత్తం ఇక్కడ ఎలిమెంట్ వచ్చింది అండ్ పాటు ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఆంబియం లైటింగ్ చూడొచ్చు విచ్ ఈస్ రియలీ నైస్ మొత్తం డాష్ బోర్డ్ అంతా ఎక్స్టెండ్ అవుతుంది దాని ఫాలో తో మనకి లెదర్ ట్రీట్మెంట్ విత్ ఎల్లో స్టిచింగ్ అయితే ఇవ్వటం జరిగింది గ్లో బాక్స్ కి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ నౌ కమింగ్ టు దైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచ్ హార్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది ఏమైనా సెలెక్ట్ చేసినప్పుడు యూ కెన్ ఫీల్ ఇట్ దీంట్లో మనకి ఇన్బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ ఇక్కడ మెయిన్ ఎగ్జైటింగ్ ఫీచర్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ హ్యారియర్లో వచ్చేసి టెన్ స్పీకర్ జేబిఎల్ సౌండ్ సిస్టమ్ రావడం వల్ల మనకి జేబిఎల్ మోడ్స్ అని చెప్పి సెపరేట్ ఫంక్షన్ ఇవ్వటం జరిగింది సో మనకి కావాల్సిన విధంగా అయితే ట్యూన్ చేసుకోవచ్చు విచ్ ఇస్ రియల్లీ గ్రేట్ మ్యూజిక్ లవర్స్కి అయితే యూ విల్ లవ్ ఇట్ దాంతోపాటు ఇది వచ్చేసి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్పిల్ లాంటి సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ రేడియో అదేవిధంగా అమెజాన్ ఎలెక్సా కూడా సపోర్ట్ చేస్తుంది వాయిస్ అసిస్టెంట్ కమాండ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది మీరు టెంపరేచర్ ఇంక్రీస్ చేయడం డిక్రీస్ చేయడం అదే అదేవిధంగా సన్ రూఫ్ కూడా ఓపెన్ చేయొచ్చు అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక జేబీఎల్ మోడ్ సెలెక్ట్ చేశాను డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి మనకి సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సెప్షనల్గా ఉంటుంది ఈ జేబీఎల్ ఆడియో సిస్టమ్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒక సెపరేట్ వీడియో తీస్తాను దాంట్లో మీకు ఆడియో క్వాలిటీ అయితే తెలుస్తుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక త్రీ డిగ్రీ డిగ్రీస్ వ్యూ కెమెరా ఉంటుంది మీరు డిఫరెంట్ వ్యూస్ సెలెక్ట్ చేసుకోవచ్చు టూ డీ త్రీ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ప్రొవైడ్ చేయడంతో పార్కింగ్ అయితే ఇంకా ఈజీగా అవుతుంది సో అ వెరీ ఈజీ టు యూస్ ఎంటర్టైన్మెంట్ టస్క్రీన్ సిస్టమ్ దాని ఫాలో అవుతూ మనకి బటన్స్ బటన్స్తో మనకి క్లైమేట్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది సో ఈసారి ఫేస్ లిఫ్ట్లో మనకి ఏకంగా డ్యూల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో బోత్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ వాళ్ళకి కావాల్సిన టెంపరేచర్ అయితే గా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు మనకి మిగతా ఫంక్షనల్ బటన్స్ కూడా పైన ఉన్నాయి బూట్ రిలీజ్కి లాక్ చేయడానికి హజార్ లైట్ అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ కెమెరాకి ఉన్నాయి సో దాట్స్ హౌ ఇట్ వర్క్స్ అదేవిధంగా ఛార్జింగ్ పోర్ట్స్ కనుక చూసుకుంటే మనకి ఏ టైప్ సి టైప్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తే కనుక మనకి లేటెస్ట్ ఇంక్లూజన్ ఇది మీరు ప్రీవియస్ నెక్స్ వన్ ఈవీ కనుక చూస్తే మనకి సేమ్ రోటరీ స్టైల్డ్ నాబ్ వచ్చేది దీని టాటా వచ్చేసి బీజువల్ టెరైన్ మోడ్ సెలెక్టర్ అంటుంది బేసిక్లీ ఈ నాబ్ వచ్చేసి మనం టెరైన్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నార్మల్ రఫ్ అండ్ వెట్ మోడ్స్ అయితే ఉంటాయి సో మీరు వెళ్లే సర్ఫేస్ బట్టి ఇంజిన్ రెస్పాన్స్ అయితే మారుతుంది అదే విధంగా మనకి డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి ఈకో అండ్ స్పోర్ట్ మోడ్ ఉంది ఫ్యూల్ ఎఫిషియన్సీ కావాలంటే ఈకో మోడ్లో డ్రైవ్ చేయొచ్చు అండ్ కొంచెం ఎంతగా డ్రైవ్ చేయాలనుకుంటే స్పోర్ట్ మోడ్ అండ్ దాంతో పాటు హిల్ డిసైండ్ కంట్రోల్ స్విచ్ కూడా ఉంది ఇంకా దాని ఫాలో చూసుకుంటే మనకి ఇక్కడ గేర్ బాక్స్ ఉంది టాటా వాళ్ళు దీన్ని ఈ షిఫ్టర్ అని పిలుస్తున్నారు అండ్ అగైన్ ఈ గేర్ నోప్ గను చూసుకుంటే ఇట్ ఇస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రేంజ్ రోవర్ వెల్ ఆర్ సిమిలర్ సార్ట్ ఆఫ్ గేర్ సెలెక్టర్ ఉంటుంది విత్ స్టింగ్ బట్ ఇక్కడ స్టిచ్చింగ్ అయితే లేదు సో అగైన్ దిస్ యాడ్స్ టు ద ప్రీమియంనెస్ దాని ఫాలో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ స్విచ్ ఉంది ఇక్కడేమో మనకి త్రీ కప్ హోల్డర్స్ అండ్ సెంట్రల్ ఆర్మ్ ఏదైతే ఉందో చూడొచ్చు చాలా పెద్దగా అండ్ థిక్ ఉంది అండ్ లోపల కనుక చూసుకుంటే మనకి ట్వల్ ఓట్స్ పాస్ సాకెట్ కూలింగ్ ఫంక్షన్ ఉంది అండ్ దాంతోపాటు యూఎస్బీ ఏ టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా అలా పైకి వస్తే ఇక్కడ చూడొచ్చు ఆటో డిమింగ్ ఆయర్వేఎం దాని ఫాలో అవుతు ఎల్ఈడీ రీడింగ్ ల్యాంప్స్ అండ్ ఇక్కడ టాటా వచ్చేసి మనకి టూ ఎమర్జెన్సీ స్విచ్ెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకటి వచ్చేసి ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ స్విచ్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బ్రేక్ డౌన్ కాల్కి ఒకటి ఉంది సో రెండు కాల్స్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆపరేట్ అవుతుంది అండ్ ఫైనల్గా దాని ఫాలో అవుతు మనకి ప్యానోరామిక్ సన్ రూఫ్ ఇక్కడ మనకి ఓపెనింగ్ అయితే చాలా పెద్దగా ఉంది కిడ్స్ విల్ లవ్ ఇట్ సో ఇంటీరియర్స్ వర్క్ అయితే ఇంతే ఇప్పుడు మనం దీని యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆనర్ ప్రైస్ చూద్దాం ఈ ఫేస్ లిఫ్ట్ హారయర్కి ఇంజన్స్ లో ఏం డిఫరెన్స్ లేదు సేమ్ ఇంజన్ క్యారీ ఫార్వర్డ్ అయింది విచ్ ఇస్ నథింగ్ బట్ ద టూ లీటర్ మల్టీ జెడ్ డీజిల్ ఇంజిన్ ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ పిఎస్ లేదా వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ బిహెచ్పి ఆఫ్ మ్యాక్స్ పార్ అండ్ త్రీ ఫిఫ్టీ న్యూటోమీటర్స్ ఆఫ్ పిక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ హ్యూండై సోర్స్ గేర్ బాక్స్ వాటం జరుగుతుంది ఇది బోత్ మనకి సిక్స్ స్పీడ్ మ్యాన్ ట్రాన్స్మిషన్ అండ్ సిక్స్ పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో గా ఉంటుంది అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ కి మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉంటాయి మైలేజ్ వచ్చేసి మనకి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే క్లెయిమ్ చేయడం జరిగింది విత్ ఫిఫ్టీ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే ఫైనల్ గా హ్యారీర్ ని క్రాష్ టెస్ట్ చేయడం జరిగింది సో గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు దీనికి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వడం జరిగింది విచ్జ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ దీంట్లో యూస్ చేసిన ఒమేగార్ ప్లాట్ఫామ్ అలాంటిది విచ్ ఇస్ డిరైడ్ ఫ్రమ్ జేఎల్ఆర్ ఇంకా ఈ స్ట్రక్చరల్ సేఫ్టీ సరిపోదు అన్నట్టు మనకి అడిషనల్ గా ఏడాస్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి టోటల్ మనకి లెవెన్ ఏడాస్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా దాంతో పాటు మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్ ఫర్ ఆల్ ద ప్యాసెంజర్స్ సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఏబేస్ విత్ ఈబీ ఐఎస్ఓఫిక్స్ స్టైల్ సీట్ మౌంట్స్ హిల్ హోల్ కంట్రోల్ రోల్ ఓవర్ మిటిగేషన్ కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ బ్రేక్ డిస్క్ వైపింగ్ అండ్ ఆఫ్టర్ ఇంపాక్ట్ బ్రేకింగ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో సేఫ్టీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు అండ్ ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ హ్యారియర్ స్మార్ట్ వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది అండ్ టాప్ మోడల్ ఏదైతే నేను రివ్యూ చేస్తాను హారియర్ ఫియర్లెస్ ప్లస్ డ్యూల్ టోన్ ఆటోమేటిక్ వచ్చేసి థర్టీ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను పాజ్ చేసి చూడండి సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్ మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ నైస్ డే